ప్రజల మనసులో సముచిత స్థానం పొందిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సోమవారం గుంటూరు పట్టాభిపురంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకల్లో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ముస్తఫా, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మాజీ మంత్రి మొహమ్మద్ జానీ, నగర అధ్యక్షులు రమేష్ గాంధీ, గులాం రసూల్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 10వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆ మహానేతను మరువలేము, నిన్నెప్పటికీ గుండెల్లోనే ఉన్నావు అని స్మరించుకుంటూ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించుకుంటూ ఆయన్ను స్మరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆ మహానుభావుడు పరిపాలించినటువంటి కాలం రాష్ట్రంలో సువర్ణయుగంగా చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు వేలు చేసేలా అనేక సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానుభావుడు మరణించిన వార్త విని అనేక మంది గుండెలు ఆగిపోయి అనేక మంది మరణించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి అటువంటి మరి ఎవరైనా మేలు చేస్తే ప్రజలు మర్చిపోరు, వారిని గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటారు అనే దానికి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ నిదర్శనంగా తెలియజేస్తూ ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా వైఎస్ రాజశేఖర గారి వర్ధంతి జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి జీవితంలో మర్చిపోలేని విధంగా త్యాగాలు చేసిన వ్యక్తి. ప్రతి ఒక్క పేద గుండెల్ని కూడా ఆయన మర్చిపోయిన విధంగా ఆయన ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఆ విధానాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకొని జీవితంలో ఏదో ఒకటి చేయాలనేది ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా మరి ఈ రాష్ట్ర అభివృద్ధి చేశారో అదే అభివృద్ధి పాటిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి మనమందరము చెయ్యి చెయ్యి కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట.